ఈ యొక్క వీడియోలో నేను చెప్పబోయే విధంగా మీరు చేశారు అంటే మొలలు వ్యాధి పూర్తిగా హరించుకుపోతుంది ఇంకా చాలా రకాల సమస్యలు అన్నీ కూడా తగ్గిపోతాయి ఓం శ్రీ మాత్రే నమహం ఓం శ్రీ జగన్మాత శక్తియే నమహం అందరికీ నమస్కారం ఈ యొక్క వీడియోలో మొలలు వ్యాధికి మొలలు పూర్తిగా అంటే అది ఏ మొలలైనా కానివ్వండి మొలల వ్యాధితో బాధపడుతున్న వారికి పూర్తిగా పరిష్కారం మొలల వ్యాధి పూర్తిగా తగ్గిపోతుంది ఆ నొప్పులు ఉన్న అలాగే కొంతమందికి రక్త మొలలు ఉంటాయి ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఉన్న ఏదైతే ఈ సమస్యతో బాధపడుతున్న ప్రతి ఒక్కరికి కూడా ఇది చాలా చాలా బాగా పనిచేస్తుంది అలాగే చర్మ రోగాలకి లివర్ వ్యాధులకి గ్యాస్ట్రబులకి ఇలా ఎన్నో రకాల సమస్యలకి పరిష్కారం కూడా ఈ యొక్క వీడియోలో మీకైతే నేను చెప్పబోతున్నాను ఎలాంటి శ్రమ ఖర్చు లేకుండా మీ ఇంటి చుట్టుపక్కల ఉన్న మొక్కలు చెట్లు వాటి ద్వారానే మీరు పూర్తిగా ఆరోగ్యవంతులు అవ్వచ్చు మరి ఇవన్నీ నేను చెప్పేవి కావు మన పూర్వీకులు అందించిన అద్భుతమైన జ్ఞానం అనేది నేటికి కూడా కొన్ని గ్రంథాలలో తాళపత్ర గ్రంథాలు కానీ పురాతన ఆధ్యాత్మిక శాస్త్రాలు కానివ్వండి మూలికా తంత్రాలు మూలికా శాస్త్రాలు ఆయుర్వేద గ్రంథాలు వీటన్నిటిలో కూడా చాలా చాలా బాగా చెప్పబడి ఉంది మనం ఏంటంటే మనం వాటిని చాలా తేలిగ్గా తీసుకుంటాం చాలా తేలిగ్గా ఇది చేస్తే అది అవుతుందా అది చేస్తే ఇది అవుతుందా ఒక నెగటివ్ నెగిటివ్ ఆలోచనలతో మనం అంతా మన మైండ్ అంతా కూడా పేరుకుపోయింది ఎప్పుడైతే చూడండి మనం పాజిటివ్గా మనం మంచిగా ప్రకృతిని మనం గమనిస్తూ నిశితంగా గమనిస్తూ పరిశీలిస్తూ వాటి పేర్లు అంటే ప్రకృతిలో ఉన్న మొక్కలు చెట్లు వాటి పేర్లు మనం తెలుసుకొని దాన్ని ఉపయోగించుకునే విధానం తెలుసుకుంటామో ఆ రోజున మనం పూర్తి ఆరోగ్యవంతులు అవుతాం మనకున్న సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి మరి ఒకప్పుడు మన పెద్దలు ఈ వైద్యశాలలో వైద్యులు లేని సమయాల్లో ఇంటి చుట్టుపక్కల ఉండే మొక్కల ద్వారానే ఎన్నో రకాల సమస్యలు అంటే భయంకరమైన పాము కాటు తేలుకాటు వాటికి కూడా విషానికి విరుగుడు మన పెద్దలు చేసుకునేవాళ్ళు అలాగే ప్రతి గ్రామంలో కూడా మూలికా వైద్యులు ఉండేవాళ్ళు చాలా చాలా వారు ఆరోగ్యాలని కాపాడుతూ ఉండేవాళ్ళు కాబట్టి మనం వాటిని తెలుసుకోవాలి వాటిని ఎలా ఉపయోగించుకోవాలి వాటి పేర్లు ఏంటి ఇవన్నీ మనం తెలుసుకొని ఆచరించినట్లయితే మనం పూర్తి ఆరోగ్యవంతులుగా ఉంటాం మరి నేను ఈ ప్రకృతిలో తిరుగుతూ అక్కడ నాకు కనిపిస్తున్న మొక్కలు చెట్లు వాటి యొక్క ఉపయోగాలు ఇవన్నీ కూడా నేను వీడియోస్ రూపంలో చాలా కాలంగా అందిస్తూ ఉన్నాను ఏంటంటే నేను సేకరించింది పది మందికి ఉపయోగపడాలి ఈ జ్ఞానం అనేది లేదంటే దానికి అర్థం ఉండదు కాబట్టి ఈ జ్ఞానాన్ని ప్రచారం చేయాలనే ఉద్దేశంలో వీడియోలు చేస్తున్నాను మీరైతే ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉన్నా బాధపడద్దు భయపడద్దు చక్కగా మీరు ఉపయోగించుకోండి పూర్తి ఆరోగ్యవంతులుగా ఉండండి మీరు కూడా పది మందికి దీన్ని ప్రచారం చేయండి ఎప్పుడైతే మనం ఈ ప్రకృతిని ఈ జ్ఞాన సంపదని ఆయుర్వేదాన్ని మనం పరిచయం చేస్తామో అప్పుడు మనం ఇంకా పూర్తి ఆరోగ్యవంతులుగా ఉంటాం ఎందువల్లంటే మన ద్వారా కొంతమంది బాగుపడతారు బాగుంటారు కాబట్టి మనం ఈ జ్ఞానాన్ని నిత్యం కూడా మనం పంచుకుంటూ ఉండాలి ప్రచారం చేస్తూ ఉండాలి దానిలో భాగంగా నేనైతే ప్రచారం చేస్తున్నాను మీరు కూడా దీని యొక్క వీడియోని షేర్ చేయండి మీకు చాలా చక్కగా ఇది ఉపయోగపడుతుంది ఇప్పుడు ఆ పరిహారం ఏంటో ఒకసారి మనం చూద్దాం ఇదిగో ఈ పూలు మీరు చూడండి ఇవి కొంచెం వర్షం పడిందండి చాలు మన ఇంటి చుట్టుపక్కల అలాగే పొలం గట్ల పైన చాలా చక్కగా అందంగా మనకు కనిపిస్తూ ఉంటాయి చూడండి ఎంత బాగుందో పువ్వు ఎక్కడ పెట్టినా గుంపులు గుంపులుగా మనకు కనిపిస్తూనే ఉంటాయి ఇక వర్షం పడిందంటే ఇక దీని అందం అనేది మనం చూడలేము అనమాట అంత బాగుంటుంది అంటే అసలు మన రెండు కళ్ళు చాలా దీని యొక్క అందాన్ని చూడాలి అంటే వర్షం పడిన తర్వాత మరి దీని పేరు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పేరుతో పిలుస్తారు ఒక చోట గడ్డి చామంతి అంటారు ఒక చోట గాయపాకు అంటారు మరొక చోట పలకాకు అంటారు మరి ఎందువల్ల గడ్డి చామంతి అన్నారు అంటే చక్కగా చామంతి పువ్వులు లాగా ఉంటే గడ్డిలో ఉంటుంది కాబట్టి గడ్డి చామంతి అలాగే గాయపాకు గాయపాకు అంటే ఎంతటి మొండి గాయాన్ని కూడా తగ్గిస్తుంది అనమాట అందువల్ల గాయపాకు అన్నారు మరి పలకాకు అని ఎందువల్ల అన్నారు అంటే దీన్ని పూర్వం పలకలు అంటే పలకలు ఆ రోజుల్లో ఎక్కువగా ఉన్నప్పుడు పలక అలాగే పాఠశాలలో బోర్డులు బ్లాక్ బోర్డులు అంటారు అవి బాగా రాయాలి అంటే ఈ యొక్క ఆకులు తీసుకొని బాగా రుద్దేవాళ్ళు రొద్దటం వల్ల ఏమైందంటే చక్కగా నలుపు ఆకారం నలుపులోకి వచ్చేది నలుపు వర్ణంలోకి వచ్చేది అప్పుడు చాక్ పీస్తో రాయటానికి చక్కగా బాగుండేది అనమాట కాబట్టి దీన్ని ఆ రోజుల్లో ఉపయోగించుకో అలా ఉపయోగించుకునే వాళ్ళు ఇప్పుడు దీనిని మొలలు వ్యాధికి ఎలా ఉపయోగించుకోవాలి అంటే ప్రతిరోజు ఉదయాన్నే పరగడుపున ఒక ఆరు పువ్వులు ఇదిగో చూడండి ఈ గడ్డి చామంతి పువ్వుల్ని ప్రతిరోజు ఉదయాన్నే ఒక ఆరు గడ్డి చామంతి పువ్వులు తిన్నట్లయితే అంటే ఎన్ని రోజుల పాటు తినాలి అంటే ఒక పక్షం రోజుల పాటు అంటే పదిహేను రోజుల పాటు మీరు దీన్ని క్రమం తప్పకుండా మొలల వ్యాధితో బాధపడుతున్న ఏ వయసులు వారైనా సరే లింగ భేదం లేకుండా ప్రతి ఒక్కరూ తినండి తర్వాత ఒక అరగంట దాకా కూడా ఏమి తినకూడదు ఒక అరగంట ముప్పై గంట పాటు ఏమి తినకుండా మీరు ఉండి కాస్త మసాలాలు నీచు పదార్థాలు అధికంగా వేడిగా ఉన్న పదార్థాలు తినకుండా పత్తి ఉన్నట్లయితే మొలల వ్యాధి అనేది మీ యొక్క శరీర తత్వాన్ని బట్టి ఖచ్చితంగా పనిచేస్తుంది అంటే ఒక్కొక్కరికి కాస్త త్వరగా పనిచేస్తుంది ఒక్కొక్కరికి కాస్త ఆలస్యంగా పనిచేస్తుంది కానీ ఖచ్చితంగా పని అయితే చేస్తుంది మీరైతే దీన్ని ఈ విధంగా ఉపయోగించుకోండి ఇంకా ఇది మనకి ఎలా గాయపాక అనుకున్నాం కదా అంటే ఇది తెగిన గాయాలకి బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఎక్కడైనా సరే తెగినట్లయితే మన వెంటనే దీన్ని తీసుకొని ఈ యొక్క ఆకుల్ని బాగా దంచి రసం తీసి ఈ రసాన్ని ఆ గాయం పైన మనం వేసినట్లయితే తెగిన గాయాలు వెంటనే మారిపోతాయి అలాగే రక్తం కారటం అనేది వెంటనే ఆగిపోతుంది ఇక ఇది చర్మ రోగాలకు కూడా చాలా బాగా పనిచేస్తుంది ఎవరైతే చర్మ రోగంతో బాధపడుతూ ఉన్నారో లేదంటే శరీరం పైన బొబ్బలు అంటే కాలిన గాయాలు బొబ్బలు వచ్చి బాధపడుతున్నారో వారికి కూడా ఇది చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఈ యొక్క ఆకుల్ని తీసుకొని బాగా దంచి రసం తీసి ఈ రసాన్ని చర్మ రోగాల లేదంటే కాలిన గాయాలపైన లేదంటే బొబ్బలు శరీరం పైన పొంగు అంటారు ఈ పొంగు వచ్చిన దానిపైన రాచినట్లయితే ఖచ్చితంగా ఇది కూడా బాగా పనిచేస్తుంది ఇక ఇది జుట్టుకు కూడా బాగా పనిచేస్తుంది జుట్టు బాగా పెరుగుదలలో ఇది బాగా పనిచేస్తుంది అలాగే వెంట్రుకలు కూడా రాలవు అలాగే చుండ్రు సమస్య ఇదంతా పడిపోతుంది అంటే వెంట్రుకలకు సంబంధించి రాలటం ఆగుతుంది జుట్టు కూడా బాగా పెరుగుతుంది ఎలా అంటే దీని యొక్క గడ్డి చామంతి యొక్క ఆకులు ఇవ్వ చూడండి దీని ఆకులు ఈ మాదిరిగా ఉంటాయి దీని యొక్క ఆకులు కరివేపాకు అలాగే గుంటకలకరాకు ఈ మూడు ఆకుల్ని చక్కగా తీసుకొని కొబ్బరి నూనెలో కలిపి అంటే కొబ్బరి నూనెలో దీన్ని మనం వేసేయటమే అవకాశం ఉంటే ఒకసారి పచ్చగా దంచడం మరి ఎక్కువగా కాకుండా ఉదరాబద్రగా అంటారు మరి అలా దంచి కొబ్బరి నూనెలో యొక్క ఆకులు వేసుకొని మనం కొబ్బరి నూనె మన ఇంట్లో వాడుతున్న కొబ్బరి నూనెలో ఆకులు వేయటమే వేసి తలగబూసినట్లయితే చక్కగా వెంట్రుకలు బాగా పెరుగుతాయి రాలుతున్న వెంట్రుకలు కూడా ఆగిపోతాయి అలాగే దీన్ని వాడటం వల్ల ఏమవుతుంది శిరోభారం తలనొప్పులు ఒంటి సైడ్ తలనొప్పులు ఇవన్నీ కూడా తగ్గుతాయి తలకు సంబంధించి అన్ని దోషాలు తగ్గిపోతాయి ఇంకా ఇది లివర్ సంబంధించిన వ్యాధులకు కూడా బాగా పనిచేస్తుంది గ్యాస్ కూడా బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఎలా అంటే ఈ గడ్డి చామంతి యొక్క ఆకులు తీసుకొని బాగా దంచాలి దంచి రసం తీయాలి ఈ రసాన్ని ఒక స్పూన్గా తీసుకొని దీన్ని ప్రతిరోజు ఉదయాన్నే పరగడుపున తాగుతూ ఉన్నట్లయితే పరకడుపును తాగాలి ఒక ముప్పై గంట దాకా దీన్ని ఏం తీసుకోకూడదు అంటే వేరే ఏమి కూడా దీనివల్ల ఏమవుతుందంటే లివర్ అనేది చక్కగా శుభ్రపడుతుంది లివర్ లివర్ సంబంధించిన వ్యాధులు ఉన్నా కూడా తొలగిపోతాయి ఇంకా కొంతమంది లివర్ పెరిగింది అంటుంటారు అవి కూడా తగ్గిపోతుంది అనమాట ఇంకా గ్యాస్ కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది అంటే కడుపులో మంట కొంతమందికి ఉదయాన్నే కడుపులో విపరీతమైన మంట వస్తుంది అంటే ఇది పేగిపోత కారణం వల్ల ఈ మంట వస్తుంది ఆ మంట కూడా తగ్గిపోతుంది ఇంకా తేపులు ఏమైతే ఉన్నాయో విపరీతంగా తేపులు వస్తూ ఉంటాయి కొంచెం అన్నం తిన్నా తినకపోయినా కొంచెం నీళ్లు తాగినా తాగపోయినా తేపులు విపరీతంగా వస్తూ ఉంటాయి మరి తేపులు సమస్యకి బాగా పనిచేస్తుంది అలాగే గ్యాస్ట్రిక్ ఉబ్బరం ఏదైతే ఉందో ఉబ్బరం కూడా బాగా పనిచేస్తుంది ఇంకా నొప్పులు కడుపుకు సంబంధించిన నొప్పులు ఇంకా జీర్ణశక్తి మెరుగుపడుతుంది కొంతమందికి అసలు ఆకలి అవ్వదు ఒకవేళ ఆకలి అయిందే తిన్నామా ఉబ్బరంగా ఉంటుంది వీరికి కూడా ఇది చాలా చాలా బ్రహ్మాండంగా ఏం లేదు ఒక స్పూన్ రసం తాగటమే ఇది ఒక మంచి ఔషధం మొక్క దీని యొక్క ఆకులు తిన్నా ఇబ్బంది లేదు పువ్వులు తిన్నా ఇబ్బంది లేదు రసం తిన్నా కూడా ఇబ్బంది లేదు చక్కగా మనం ఉపయోగించుకోవచ్చు ఇక ఇది నోటి పూత కూడా బ్రహ్మాండంగా పనిచేస్తుంది కొంతమందికి ఏమవుతుందంటే తరచూ అధిక వేడి వల్ల ఆ శరీరం తత్వం వల్ల నోటి పగుళ్ళు వస్తూ ఉంటాయి నోటి పూత ఇలా వస్తూ ఉంటుంది అనమాట ఈ రో అలాగే కూడా రుచి స్వభావం కోల్పోతుంది ఇలాంటి వాళ్ళు ఏం చేయాలంటే ఈ ఆకుల్ని కొంచెం రసం తీసి ఈ రసంలో తేనె కలిపి అంటే ఈ రసం ఒక స్పూను తేనె అర స్పూను ఈ రెండు కలిపి నోట్లో వేసుకొని చప్పరిస్తూ నోరు పుక్కులు ఇస్తూ ఉన్నట్లయితే దాన్ని ఊసేయచ్చు మింగొచ్చు ఎలాంటి ఇబ్బంది లేదు ఈ విధంగా చేసినట్లయితే నోటిపోత నోటి పగుళ్ళు నోటి సమస్యలు అన్నీ కూడా పొరిగి తొలగిపోతాయి ఇంకా విరిగిన ఎముకలకు కూడా ఇది చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఎలా అంటే విరిగిన ఎముకల సమస్యతో బాధపడుతున్న వాళ్ళు ఈ యొక్క ఆకులు తీసి బాగా దంచి రసం తీసి ఈ రసానికి వెన్నపూస వెన్నపూస కలిపి ఎక్కడైతే విరిగిన ఎముకలు కట్లు కట్టి తీసారో ఆ నొప్పులు సలుపులు ఆ పాత నొప్పులు బాధ అదంతా పోవాలి అంటే అక్కడ దీన్ని చిన్నగా మర్దన చేస్తూ ఉండాలి పోస ఈ గడ్డి చామంతి యొక్క రసం దీన్ని కలిపి రాస్తే ఈ కూడా త్వరగా కట్టుకుంటాయి నొప్పులు తగ్గుతాయి ఇంకా తేలు కాటు కూడా ఇది బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఎలా అంటే తేలు కాటు వేసిన వెంటనే కా కరిసిన వెంటనే ఈ ఆకులను తీసుకొని బాగా నలగొట్టి చేతులతో కూడా నలపవచ్చు ఎంబడ పిలుసుగా ఉంటుందన్నమాట దీన్ని నలిపేసి ఆ కాటు పైన అలాగే పెట్టి కొన్ని ఆకులను నమలాలి లేదంటే ఉత్తరేణి ఆకులు కూడా దీనికి బ్రహ్మాండంగా పనిచేస్తాయి ఏదేమైనా గడ్డి చామంతి అనేది ఒక మంచి ఔషధ మొక్క ఇంకా చెప్పాలంటే దీన్ని పూర్వకాలంలో ఒకటి రెండు గుప్పెళ్ళు పప్పు సాంబార్లో వేసుకొని కరివేపాకు అలాగే మన తోటకూర గోంగూర పాలకూర చేస్తూ తింటూ ఉంటాం అలా కూడా వేసుకొని తినేవాళ్ళు కాబట్టి దీన్ని మీరు ఉపయోగించుకొని ఆరోగ్యంగా ఉండండి ఇక చూడండి ఈ యొక్క వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా షేర్ చేయండి అందరికీ నమస్తే